అంటే అప్పటికి వివేకా గారు ఇటు చాలా 14 తర్వాత వచ్చారు. వచ్చారు తర్వాత ఎమ్మెల్సీకి అవకాశం ఇచ్చారు జగన్ గారు, కానీ అది ఏదో ఓడిపోయారు తీసి. అయితే ఇప్పుడు అన్నకు ఓటు వేయదు అని అంటే నాకేం, ఇది మా పార్టీ వ్యవహారం కాదు, వాళ్ళు ఎవరికి ఓటు వేసుకుంటా అది మాకు సంబంధం లేదు. కానీ ఇప్పుడు ఈమె సునీత గారు, ఈమె శర్మలకి ఒకవేళ శర్మలు పోటీ చేస్తే కుటుంబమే కదా, కుటుంబ సభ్యురాలే కదా, శర్మలకి ఏమని క్లియర్గా చెప్తారా, టీడీపీకి ఏమని చెప్తారా? శర్మలు టీడీపీలో పోటీ చేసే అవకాశం లేదు, ఎందుకంటే కాంగ్రెస్ లో ఆల్రెడీ చీఫ్ కండిడేట్ కాబట్టి. కాబట్టి ఆమె ఓటు వేయదు అన్నప్పుడు అది కూడా కొంత క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఏది ఏమైనా ఇది ఈ టైంలో ఎలక్షన్ టైంలో ఓటు వేయద్దు అని పెట్టేది డెఫినెట్గా రాజకీయ కోణం కాదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి హనుమంతరెడ్డి గారు, శాంతి ప్రసాద్ గారు.